కౌశల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో శుక్రవారం రాత్రి కౌశల్ బాబుని కలిశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన కౌశల్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీతో కలిసి పనిచేస్తానని కౌశల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి కూడా ఆయన ఆసక్తి కనబరచడం విశేషం. తమ పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని చంద్రబాబు ఆహ్వానించారు. త్వరలోనే కౌశల్ టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఆయన టీడీపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని కూడా గతంలో వార్తలొచ్చాయి. కానీ వాటిని కౌశల్ ఖండించారు. తాజాగా ఆయన బాబుతో భేటీ కావడం చూస్తుంటే మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనట్టే భావించవచ్చు. కౌశల్ ఆర్మీ పేరిట ఈ బిగ్ బాస్ విజేతకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. కౌశల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ గత కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ సభ్యులు అతడికి ఎదురు తిరుగుతున్నారు. క్యాన్సర్ ట్రస్ట్ పేరిట ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు చేశారు. కౌశల్ ఆర్మీకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉందని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. పవన్ కు తాను భక్తున్నని గతంలోనే కౌశల్ చెప్పారు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఆయన్ను కలవాలని భావించినట్టు తెలిపారు. దీంతో ఆయన జనసేనలో చేరుతారని భావించారు. కానీ ఆయన టీడీపీలో చేరనుండడం ఆసక్తికరంగా మారింది.